హైదరాబాద్ అయినా ఢిల్లీలో అయినా తగ్గేదే లేదంటున్నారు టీ కాంగ్రెస్ నేతలు. ఢిల్లీలోనూ రెండు వర్గాలుగా విడిపోయి ఢీ అంటే ఢీ అంటున్నారు. సాయంత్రం 5 గంటలకు రాహుల్ గాంధీతో 38 మంది సీనియర్లు భేటీ కానున్నారు. రేవంత్ పై ఫిర్యాదు చేయనున్నారు. రేవంత్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని, గ్రౌండ్ లెవెల్లో పార్టీని పట్టించుకోవటం లేదని కంప్లైంట్ చేయనున్నారు. అటు సీనియర్లకు కౌంటర్గా ఫిర్యాదు చేసేందుకు రేవంత్ వర్గం కూడా రెడీ అయింది. మంత్రి హరీష్ రావును వీహెచ్ కలిశారని రేవంత్ వర్గం ఫిర్యాదు చేయనుంది. హైదరాబాద్ అయినా ఢిల్లీలో అయినా తగ్గేదే లేదంటున్నారు టీ కాంగ్రెస్ నేతలు. ఢిల్లీలో రెండు వర్గాలుగా విడిపోయి డి అంటే డి అంటున్నారు. ఇక ఈరోజు సాయంత్రం 5 గంటలకు రాహుల్ గాంధీతో 38 మంది సీనియర్లు భేటీ కాబోతున్నారు. అయితే రేవంత్కు వ్యతిరేకంగా వారంతా కూడా ఫిర్యాదు చేయబోతున్నారు. మరోపక్క రేవంత్ వర్గం కూడా ఫిర్యాదు చేసేందుకు రెడీ అయింది. రేవంత్కు సంబంధించిన వర్గం కూడా వారి వారి ఫిర్యాదులతో సిద్ధంగా ఉంది. డీటెయిల్స్ అందిస్తారు దీనికి సంబంధించి మా ప్రతినిధి గోపి. గోపి, ఏం జరగబోతోంది, ఏ విధమైన ఫిర్యాదులు చేయబోతున్నారు అక్కడ? ఎస్, ప్రస్తుతం మీరు చూస్తున్న దృశ్యాలు ఏఐసీసీ ప్రధాన కార్యాలయం నుంచి. తెలంగాణ కాంగ్రెస్ నేతలంతా కూడా ఇప్పుడిప్పుడే ఏఐసీసీ కార్యాలయానికి చేరుకుంటున్నారు. దామోదర్ రెడ్డి గారు వచ్చారు, అలాగే కత్తి వెంకటస్వామి సహా, మహేష్ గౌడ్, ఈ విధంగా అనేక మంది నేతలు ఇక్కడికి చేరుకుంటున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఏఐసీసీ కార్యాలయంలో వీరంతా మొదట కేసీ వేణుగోపాల్, అలాగే మాణిక్యం ఠాకూర్తో సమావేశం అయిన తర్వాత ఇక్కడి నుంచి రాహుల్ గాంధీ నివాసానికి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ ముఖ్యంగా పార్టీ బలోపేతానికి సంబంధించి, భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి, అంతర్గతంగా నేతల ఐక్యత గురించి వీరంతా కూడా చర్చించబోతున్నారు. సార్, దామోదర్ రెడ్డి గారు ఢిల్లీ వచ్చారు, పార్టీకి సంబంధించిన ఏ అంశాలని రాహుల్ గాంధీకి సుదీర్ఘకాలం తర్వాత భేటీ కాబోతున్నారు కదా, ఏ అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్ళబోతున్నారు? పార్టీ గ్రామస్థాయి నుంచి పటిష్టం చేయాలనే ఆలోచనతో మేమందరం ఉన్నాం. అందరం కలిసి సమన్వయంతో పనిచేస్తున్నాం. అదే ఇంకేమైనా వారు సజెషన్స్ ఇస్తారో, ఏ విధంగా సలహాలు ఇస్తారో కనుక్కుంటేందుకు వచ్చినామండి. అంటే ఈ 5 రాష్ట్ర ఎన్నికల ఫలితాల తర్వాత రాహుల్ గాంధీ తెలంగాణ పైన ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తుంది. సో ఏ అంశాలను ఆయన దృష్టికి మీరు తీసుకెళ్ళబోతున్నారు? ఎందుకంటే చాలా కాలం తర్వాత తెలంగాణ నుంచి నేతలు ఢిల్లీ వచ్చి రాహుల్ గాంధీ గారిని కలుస్తున్నారు. వాణి తరచుగా మా తెలంగాణ రాష్ట్రానికి రమ్మని చెప్పి ఆహ్వానిస్తున్నాం. ఎందుకొరకంటే చాలా రోజులు గ్యాప్ అయ్యింది రాహుల్ గాంధీ రాక. అందుగురించే ఒక పెద్ద సభ పెట్టి స్టార్టింగ్ చేయాలనే ఆలోచనతో ఉన్నాం. బహుశా వాణి మీ అందరం కలిసి ఆహ్వానిస్తుంది. నేతల మధ్య కొంత సమన్వయ లోపం, ఐక్యత లేమి అనేది కనిపిస్తుంది. ఈరోజు వార్తల్లో విమర్శలు, పీసీసీ సరిగా లేరు అన్న ఒక విమర్శలు ఇవన్నీ వస్తున్నాయి. సో వీటిని గురించి, వీటిని కూడా ఆయన దృష్టికి తీసుకెళ్తారా ఈ మీటింగ్స్? అన్ని దేని కొరకు? అందరినీ సమన్వయపరచడానికే. కాబట్టి ఇప్పటివరకు సమన్వయంతో పనిచేస్తున్నాం. ఇంకా ఏదైనా కొద్ది గొప్ప ఎవరికైనా ఇది ఉంటే అందరినీ కూర్చోబెట్టి మాట్లాడేందుకు రాహుల్ గాంధీ గారు మమ్మల్ని ఇన్వైట్ చేసినారు. ఎట్లా గ్రామస్థాయి నుంచి పటిష్టం చేయాలి మాకుండబడిన అనుభవంతో ఈ సమావేశంలో మాట్లాడటం జరుగుతుంది. కొన్ని సూచనలు కూడా మీ చేయడం జరుగుతుంది. అంటే మీకు ఏమైనా ముందస్తు సమాచారం ఇచ్చారు సార్, ఇవి వీటి వీటి గురించి చర్చించాలి? లేదండి, సమాచారం లేదు. కానీ ఏదైనా చెప్పండి, చెప్పండి. ఏది ఉన్నా కూడా మా నాయకుడు పిలిచినప్పుడు మీరు రావాలి. అక్కడ ఉండబడిన మాకుండబడిన అనుభవం ఏదైతే ఉందో, ఏ విధంగా పార్టీని పటిష్టం చేయాలో వారికి కూడా సూచన చేసినందుకు ఈ మీటింగ్లో డిస్కషన్స్ వస్తుండొచ్చు. మాకు తోచింది వారికి సూచన చేసినందుకు వచ్చినాం. ఇది పార్టీ పటిష్టానికి సంబంధించి సూచనలు చేస్తూ ఉంటున్నారు. మనతో పాటు మహేష్ గౌడ్ గారు ఉన్నారు. సార్, ఏంటి రాహుల్ గాంధీతో సమావేశంలో ఏ అంశాలు, పార్టీ ఐక్యతకు సంబంధించిన అంశాలపైన చర్చిస్తారా, లేక అంతర్గత విభేదాలకు సంబంధించిన అంశాలు చర్చకొస్తారా? రాహుల్ గాంధీతో సమావేశం ఇది చాలా ప్రాముఖ్యత గల సమావేశం. సంవత్సరం లోపు తెలంగాణలో మేము ఎన్నికలు ఫేస్ చేయబోతా ఉన్నాం. సో ఇలాంటి తరుణంలో రాహుల్ గాంధీ గారు ఇచ్చే సందేశానికే ప్రాముఖ్యత. ఇక్కడ విభేదాలు, మా మధ్యన పరస్పర అటువంటి చిన్న చిన్న విభేదాలను చర్చించుకునే వేదిక కాదు ఇది. ఇది రాజకీయంగా చాలా ప్రాముఖ్యత కలిగిన సమావేశం ఇది. ఈ సమావేశంలో నాకు తెలిసి మా కాంగ్రెస్ పార్టీలు అంతా సీనియర్లు విఘ్నులు ఎవరు కూడా ఆ చర్చ తీసుకొస్తుంది అనుకోవడం లేదు. అందరూ కూడా రాహుల్ గాంధీ గారు మనకేం సందేశం ఇస్తారు, రాహుల్ గాంధీ గారు ఇచ్చే దశ దిశ ఆయన ఇచ్చే నిర్దేశం కోసం మేము వచ్చినాము, లోపల ఏం చర్చించబోతున్నది ఇప్పటివరకు ఎవరికి తెలియదు.
ఆహ్వానం వచ్చింది, సీనియర్లందరూ వచ్చినాము, వారు ఏం మాట్లాడుతూ వినడానికి వచ్చినాము, వారు ఇచ్చే సందేశం తూచా తప్పకుండా పాటించడం మా కర్తవ్యం. సార్, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, కానీ అటువంటి పార్టీకి అనుకున్నంత స్థాయిలో తెలంగాణలో ప్రాధాన్యత కానీ అధికారం కానీ దక్కని పరిస్థితుంది. సో ఇప్పుడు రాహుల్ చేసే దిశానిర్దేశంతో ఎంతవరకు పార్టీ బలపడుతుంది అనుకుంటున్నారు? భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది కాంగ్రెస్ పార్టీ? డెఫినెట్గా ఇట్ విల్ బి ఏ రిమార్కబుల్ టర్నింగ్ పాయింట్. ఇది వెల్ ఇన్ అడ్వాన్స్గా మాకు ఎలక్షన్స్కు ముందు ఈ అంటే రాహుల్ గాంధీ గారు స్వయంగా ఇన్వాల్వ్ అయినటువంటి సందర్భాల్లో అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఇంతకుముందు వచ్చే మనం గుజరాత్ విషయం చూసినాం, లేకపోతే రాజస్థాన్ విషయం చూసినాం, లాస్ట్ టైం ఛత్తీస్గఢ్లో తను డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి అందరిని కూర్చోబెట్టిన సమయంలో వచ్చిన రిజల్ట్స్ అన్నింటిని మనం చూసుకున్నట్టు ఉంటే డెఫినెట్గా ఇట్ విల్ ఎ రిమార్కబుల్ టర్నింగ్ పాయింట్ టు ఇంటరాక్షన్ ఆఫ్ ది టోటల్ లీడర్స్. ఆల్మోస్ట్ సీనియర్ లీడర్స్ అనుకున్న వాళ్ళు, జూనియర్ బ్యాచ్ సీనియర్ బ్యాచ్ అంతా వస్తున్నది ఇప్పుడు. సీనియర్ అనే కాదు, ఒక బ్యాచ్ వస్తుంది. సో ఇంపార్టెంట్ అంటే యాక్చువల్లీ తెలంగాణ